ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం చేస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని కార్యాచరణలోకి తీసుకొచ్చింది చెప్పినట్టుగానే వైసీపీ సభ్యులు పార్లమెంటుని స్తంభింపజేశారు దాంతో ఒక్కసారిగా మోడీ ఉలిక్కిపడ్డారు రాజ్యసభలో చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు రాజ్యసభలో వైసీపీ సభాపక్ష నేత విజయసాయి దీనికి సారథ్యం వహించారు ప్రత్యేక హోదా మీద సభలో చర్చ జరిగి తీరాల్సిందేనని కోరుతూ ఉదయాన్నే రాజ్యసభ రూల్ రెండు వందల అరవై ఏడు కింద చైర్మన్ వెంకయ్యనాయుడుకి నోటీస్ ఇచ్చారు సభ సమావేశమైన తర్వాత విజయసాయి ఈ నోటీస్ గురించి ప్రస్తావించారు రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో సభలో వెంటనే చర్చ జరగాలని కోరారు రాజ్యసభ బిజినెస్ని వాయిదా వేసి తొలుత ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించడానికి అవసరమైన కారణాల మీద చర్చించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర విభజన సందర్భంగా రెండు వేల పద్నాలుగులో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి పలు హామీలు ప్రకటించారని గుర్తు చేశారు అందులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రధాన హామీ ఇచ్చారని చెప్పారు అయినప్పటికీ ఈ హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని గుర్తు చేశారు సభా వ్యవహారాలని సస్పెండ్ చేసి వెంటనే హోదా మీద చర్చించాలని డిమాండ్ చేశారు బీజేపీ ప్రభుత్వం చట్టానికి అతీతంగా వ్యవహరిస్తోందని సాక్షాత్తు నిండు పార్లమెంట్లో ఇచ్చిన హామీని విస్మరిస్తోందని విమర్శించారు రాష్ట్రం పట్ల పక్షపాత ధోరణి అనుసరిస్తున్నారని ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ తన యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఎలా పొందుపరిచిందని ఎవరు డిమాండ్ చేయకపోయినా కేంద్రం సానుకూలంగా వ్యవహరించిందని అన్నారు ఏపీలో విషయం మాత్రం సవత తల్లి ప్రేమను కేంద్రం ప్రదర్శిస్తోందని రెచ్చిపోయి పులిలాగా సింహలాగా గద్దించారు విజయసాయిరెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఆర్థిక సంఘం పేరు చెప్పి జాప్యం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు రెండు వందల అరవై ఏడవ రూల్ కింద తక్షణమే తాము ఇచ్చినటువంటి నోటీస్ మీద చర్చ జరిపి తీరాల్సిందని డిమాండ్ చేశారు దీనికి చైర్మన్ అంగీకరించకపోవడంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ డిమాండ్ చేశారు ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ సభలోనే ఉన్నారు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ నిధులు మాత్రం సకాలంలో విడుదల చేయలేదని పేర్కొన్నారు చైర్మన్ వారిని వాదించారు సభని డిక్టేట్ చేయాలనుకోవడం అవివేకమని సున్నితంగా మందలించారు కానీ ఏపీకి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి అక్కడ వెంకయ్య నాయుడు కూడా రియాక్ట్ అవ్వకపోవడం హరి షాక్ అనే చెప్పాలి మామూలు ప్రజలకి